हेलो फ्रेंड्स अंदर की नमस्ते फ्रेंड्स वीडियो लो नेनु डाउ थीरी गुरिंची मात्लाडबोतुन्नानु ओके सो नेनु टू वीडियो चेयडं जरिगिंदी डाउ थीरी पार्ट वन अंड पार्ट टू सो ई डाउ थीरी पार्ट वन अनेदी लाइव स्ट्रीमिंग ओके सो इक्कड प्रॉब्लम एमोच्चिंदंटे देर वर सम नेटवर्क इश्यूस सो दानि वल्ल प्रॉपर गा कंप्लीट वीडियो रिकॉर्ड अवलेदु सो चाला सार्लु नन्नु चाला मंदि नेनु इदि लेट गा चेस्तुन्नानु बट चाला सार्लु चाला मंदि नन्नु रिक्वेस्ट चेशारु ई पार्ट वन मल्ली अप्लोड चेयमनि ओके सो इवाल नेनु मीकु ई कंप्लीट एक्सप्लेनेशन अंता इस्तानु सो पार्ट वन लो एमेम नेनु डिस्कस चेयालनुकुन्नानु अवन्नी कूडा नेनु मीतो डिस्कस चेस्तानु ओके सो राइट सो वीडियो लोकि वेल्लिपोदामु ओके सो वेरी ఇది సింపుల్ థింగ్ ఓకే సో డౌ థీరీ ఈజ్ వెరీ సింపుల్ అండ్ ఈజీ ఓకే అప్లికేషన్ కూడా చాలా ఈజీ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను హౌ నేను ఐ హ్యాడ్ బీన్ యూజింగ్ దిస్ డౌ థీరీ ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్ ఓకే ఇన్వెస్ట్మెంట్స్లోను అలాగే లోవర్ టైం ఫ్రేమ్స్లో కూడా ఐ హ్యాడ్ బీన్ యూజింగ్ దిస్ నేను దీన్ని యూజ్ చేస్తున్నాను ఓకే అండ్ ఎస్పెషల్లీ ఎగ్జిట్స్ ఓకే స్టాక్లో ఎగ్జిట్స్కి ఇది మనకి చాలా ఈజీగా హెల్ప్ఫుల్ కూడా అవుతుంది ఓకే సో వేరియస్ ఎగ్జాంపుల్స్తో ఓకే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో నేను మీకు చూపిస్తాను హౌ దిస్ హౌ వీ కెన్ యూజ్ ద డౌ థీరీ అని చెప్పి ఓకే సో పార్ట్ టూ ఆల్రెడీ ఇట్ ఈస్ వెరీ గుడ్ అప్లోడ్ అయింది పార్ట్ టూ అంతా కూడా నెగిటివ్ స్టాక్స్ ఓకే ఎగ్జిట్స్ గురించి ఉంటుంది పార్ట్ వన్ వచ్చేసి సో ఎంట్రీస్ మీద బేస్ అయి ఉంటుంది ఓకే సో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్కి వస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు లాగిన్ అవ్వచ్చు థింక్ ఈక్విటీ అని సెర్చ్ చేసి ఓకే సో మీ ఫ్రెండ్స్తో ఇతర స్టాక్ మార్కెట్లో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళందరితో కూడా మన ఛానల్ గురించి చెప్పండి షేర్ చేయండి ఓకే రైట్ సో వీడియోలోకి వెళ్ళిపోదాం సింపుల్ వెరీ ఈజీ హౌ నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఆ తర్వాత ఐ విల్ షో యూ వెరీ వెరీ సో మెనీ ఎగ్జాంపుల్స్ ఓకే ఎన్ని ఎగ్జాంపుల్స్ కావాలంటే ఐ కెన్ షో యూ ఓకే రైట్ సో యాజ్ పర్ డౌ చాలా విషయాలు డౌ మనకు చెప్పారు సో అందులో హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అని ఓకే టెక్నికల్ అనాలిసిస్ అంతా కూడా హిస్టరీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఓకే పాస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది బై ఆన్ రూమర్స్ సెల్ ఆన్ న్యూస్ ఓకే మార్కెట్స్ ఆల్వేస్ రెస్పాండ్ ఇన్ ఎక్స్ట్రీమ్స్ ఓకే అన్ఎక్స్పెక్టెడ్ మే అకర్ అండ్ ఇంపాక్ట్ షార్ట్ టర్మ్ బట్ లాంగ్ టర్మ్ రిమైన్స్ అన్ఎఫెక్టెడ్ ఓకే ఇవన్నీ ఆయన చెప్పినవి ఓకే అండ్ మెయిన్ ఫోకస్ మనది ప్రైమరీ ట్రెండ్ ఆఫ్ ద మార్కెట్ కెనాట్ బి మ్యానిపులేటెడ్ ఓకే సో ఇది నేను రాస్తాను కొద్దిగా మాకు దీని గురించి నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను ప్రైమరీ ట్రెండ్ ఆఫ్ ద మార్కెట్స్ కెనాట్ బి మ్యానిపులేటెడ్ రైట్ ఓకే నెక్స్ట్ థింగ్ వాట్ ఈస్ ద అదర్ థింగ్ ఓకే హయ్యర్ హై హయ్యర్ లో ఫార్మేషన్ సో దిస్ ఈస్ ద బేసిస్ ఆఫ్ అవర్ అనాలిసిస్ ఓకే ఆయన ఉద్దేశం ప్రకారం ఏ బుల్లిష్ స్టాక్ విల్ గో ఇన్ హయ్యర్ హై హయ్యర్ లో ఫార్మేషన్ ఓకే సో లెట్ అస్ సీ వాట్ ఈజ్ హయ్యర్ హై హయ్యర్లో ఓకే సో స్టాక్ ట్రావెలింగ్ ఇది అనుకుందాం ఒక హై చేస్తుంది తర్వాత లిటిల్ బ్యాక్ రిట్రేస్ అగైన్ మేకింగ్ వన్ మోర్ హై లిటిల్ బ్యాక్ రిట్రేస్ అగైన్ మేకింగ్ వన్ మోర్ హై లిటిల్ బ్యాక్ రిట్రేస్ అగైన్ మేకింగ్ వన్ మోర్ హై సో ఇఫ్ యూ అబ్జర్వ్ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే యూ కెన్ సీ దిస్ ఈజ్ యువర్ లో ఇదేంటి ఈ లో కన్నా ఈ లో పైన ఉంది ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ హయ్యర్ లో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ హయ్యర్ లో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ హయ్యర్ లో దట్స్ ఇట్ రైట్ సో ఈ పోర్షన్ ఈజ్ యువర్ హయ్యర్ లో ఎందుకు దిస్ ఈజ్ హయ్యర్ లో బికాస్ ప్రీవియస్ లో కన్నా ఈ లో హైలో ఉంది ఈ ప్రీవియస్ లో కన్నా ఈ లో హైలో ఉంది ఇట్ హ్యాడ్ బికమ్ హయ్యర్ లో ఈ ప్రీవియస్ లో కన్నా ఇప్పుడు మేక్ చేసిన లో హైలో ఉంది ఇట్ హ్యాస్ బికమ్ హయ్యర్ లో ఇన్ ద సేమ్ వే this is your higher high okay little bit okay ila undu anukundam this is your high this is your previous high this is your higher high again
higher high, higher high. Okay, so how is the structure? What is the structure? Okay, and stock ekkada nunchi modalayindi 100 rupees nunchi maybe ivala 1000 rupees undachu. Okay, what is the structure of the stock? Higher high and higher low. A bullish stock will travel in higher high, higher low formation. Okay, okay. So let us see examples. How we can see examples? Okay, so some of the investments. Okay, and what gurinchi discuss chestanu? I will discuss this company. Chala saarlu nenu meetho maatladanu. Ee video kuda first time kaadu, second time. Second time and many other times kuda nenu in gurinchi nenu discuss chesanu. So this is BASF. Okay, agri based unna company. Okay, agriculture solutions, materials, industrial solutions, nutrition. Okay, agri based company, agri based chemical company ankochu. Okay, it is a world, okay, German company, world top companies lo okati. Okay, cheppali ante world first one or two positions lo BASF vastundi. BASF India dani company. Okay, BASF. So by seeing this company, ఈ కంపెనీలో నేను కొన్ని విషయాలు నేను మీకు చూపిస్తాను. మార్జిన్స్ చూడండి, 10%, 12%, 6%, 2%, 5%, 2%, 4%, 3%. నెట్ ప్రాఫిట్స్ చూడండి, సమ్టైమ్స్ 100 crores, సమ్టైమ్స్ -67 crores, -30 crores, -14 crores. ఈసారి చూసినట్లయితే -20 crores. ఓకే, రైట్. సో బేస్డ్ ఆన్ దిస్ పీ, ఓకే, మనం జనరల్గా రిటైల్ ఇన్వెస్టర్స్ అందరూ ఫస్ట్ చూసేది పిఈ. ఓకే, సో పిఈ పరంగా వెర్ ఇస్ ద పిఈ హియర్? ప్రైస్ టు బుక్ వాల్యూ 5 times. పిఈ చూసినట్లయితే 1500 ఉంది. సో డెట్ లేదు, ఎక్కువ డెట్ లేదు. బట్ ప్రాఫిట్స్ చూసాం కదా సింపుల్గా, వాట్ వీ హ్యాడ్ సీన్ ద ప్రాఫిట్స్. ద ప్రాఫిట్స్ ఆర్ ఫ్లక్చువేటింగ్, ద మార్జిన్స్ ఆర్ ఫ్లక్చువేటింగ్, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఈజ్ నెగటివ్ అండ్ 2%, 3%. బై ఎనీ ఫండమెంటల్ ఎనాలిసిస్ గ్రోత్ చూస్తారు అంటే ఎస్, గ్రోత్ ఈజ్ ఓకే, గుడ్. ఓకే, సో రిటర్న్ ఆన్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కదా, అక్కడ మనకి పెద్ద రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 5%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 3%. ఓకే, పెగ్ రేషియో 70 times, EV/EBITDA 30 times, ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో 30 times. అర్థమవుతుంది, రైట్? సో ఇప్పుడు మీరు చెప్పండి, బేస్డ్ ఆన్ ఫండమెంటల్స్ ఈ స్టాక్లో మనం మేబీ వీ కెనాట్ ఇన్వెస్ట్. చూడండి, బేసిక్ థింగ్, దెర్ ఆర్ నో సస్టైనబుల్ మార్జిన్స్, నో సస్టైనబుల్ ప్రాఫిట్స్, నో ఫేవరబుల్ వాల్యుయేషన్స్. సో హౌ వీ కెన్ చెక్ దిస్ కంపెనీ ఆన్ బేసిస్ ఆఫ్ ఫండమెంటల్స్? ఓకే, బట్ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ కంపెనీ బికాస్ పార్ట్నర్ ఏదైతే దీనికి పేరెంట్ కంపెనీ ఉందో, ఇట్ ఈస్ ఎన్ ఎక్సలెంట్ కంపెనీ. ఓకే, సో వాట్ కెన్ ఐ డూ? ఓకే, సో ఇప్పుడు వాట్ వీ కెన్ డూ? ఓకే, లెట్ అస్ సీ వాట్ వీ కెన్ డూ. ఓకే, 1 or 2 minutes. ఓకే, BASF చూడండి, లాట్ ఆఫ్ ఎక్స్చేంజెస్లో ఇట్ హ్యాస్ బీన్ ఓకే, BASF, దిస్ ఇస్ స్వీడన్ ఎక్సీ, ఓటీసీ, ఓకే, ఆ తర్వాత MIL, లాట్ ఆఫ్ కంపెనీస్లో ఇట్ హ్యాస్ రిజిస్టర్డ్. ఓకే, సో ఎనీ ఏదో ఒక స్టాక్ స్వీడన్, దిస్ ఇస్ స్వీడన్, ఓకే, స్వీడన్ ఎక్స్చేంజ్. ఒకసారి చూద్దాం, హౌ ఇస్ ద స్టాక్ బిహేవింగ్, ఎలాగ స్టాక్ బిహేవ్ చేస్తుంది, ఊరికే చూద్దాం లిటిల్ బిట్. ఓకే, ఐఎమ్ నాట్ బోదర్డ్ అబౌట్ షార్ట్ టర్మ్లో ఎలా చేస్తుందో, బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ద టైమ్, లాంగ్ టర్మ్లో ఈ స్టాక్ ఎలా ఉందో లెటస్ సీ. అంటే వాట్ ఐ మీన్ టు సే, మంత్లీ టైం ఫ్రేమ్స్లో హౌ ఇస్ ద స్టాక్. ఓకే, 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 సో డీసెంట్ జర్నీ. ఓకే, సో ఈ లాస్ట్ టైం ఈ ఫాల్లో, ఓకే, లాస్ట్ 2 ఇయర్స్గా ఇట్ ఈస్ ఫాలింగ్ టూ మచ్. ఓకే, జస్ట్ చెక్, లెట్ అస్ చెక్ వన్ మోర్ కంపెనీ. ఓకే, ఓకే, ఇక్కడ చూద్దాం ఒకసారి, హౌ ఇస్ ద స్టాక్ డూయింగ్. ఓకే, సిమిలర్ స్ట్రక్చర్స్.
I am interested in this company. Okay. Almost all charts anni kuda ade indication istunnayi. Okay, almost all. Let us see Indian stock. BASF India. Okay. Indian stock kuda also already a same indication manaki istundi. Okay. Fall. Okay. So let us see how we can invest in this stock. Okay. So for this, I am going to BASF technical chart monthly time frames. Okay. So investment periods eppudu kuda it is better to check monthly. Okay, monthly, this is your monthly chart. Okay, right. So ippudu manam nerchukuna dani prakaram chuddam as per Dow theory, anything manam ikkada edaina cheyachu cheyakoddu anedi there is no need of volumes. Manam volumes gurinchi maatladama ledhu. Okay. So this is what we discussed, right? Ante kadandi. Sometimes some little major kani major formations kani vi nenu omit chestunnanu simplicity kosam. Okay, so what you can see from this? Okay, right. So the stock is how it is moving. What is the structure? Okay, this is your higher low. Okay, higher low, higher low, higher low, higher low. Okay, this is your higher high, higher high, higher high, higher high. Okay, and this is your higher high. Okay, so ardhamaindandi, as per Dow theory ikkada konni vishayalu chepta, a bullish stock will go in higher high higher low formation. Okay, so anywhere here, from here ikkada nunchi manam chusukunnatlayite 99 rupees. Okay, 99 rupees nunchi stock had given us a very good returns. Okay, okay. And one more thing ikkada nenu meeku chupinchal anukunnadi, primary trend of the markets cannot be manipulated. Okay, ante edaithe trend undo chudandi, there are many pullbacks, many pullbacks, many pullbacks, ikkada kuda huge pullback, but primary trend of the market cannot be manipulated. Ante primary trend of the market anedi change avaledu, dan ardham. Okay, ardham avutunda? So okay andi, so how we can use this? Okay, whenever a stock is breaking previous high, ante ee previous high ni ikkada break chestundi, right? So this is your buying price, idi mee buying price. Okay, idi mee buying price, this is your stop loss. Again, stock is breaking previous high. Okay, this is your previous high and this is your stop loss. Okay, and again stock is breaking its higher high. Okay, ikkada mee entry price, this is your stop loss. Okay, so ikkada meeku ardhamainda, your stock is going in a higher high higher low formation, dantho paatu mee stop loss kuda trail avutu velthundi. The system which is having clear buy signals, clear trailing stop loss. Okay, and if the stock is hitting your previous low below closing out, ante this is your exit. Okay, so gurtu pettukondi, this simple system has a buying zone, a stop loss, stop loss kuda trailing stop loss, and danito paatu you have an exit. Exit eppudu avutam manam, previous lows, previous higher lows break aithe you will exit. Okay, సేమ్ వే ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. ఓకే, దిస్ ఈజ్ యువర్ హయ్యర్ హై, దిస్ ఈజ్ యువర్ హయ్యర్ లో. ఓకే, స్టాక్ యు ఆర్ బయింగ్ ఇట్ హియర్, కీపింగ్ స్టాప్ లాస్ ఇక్కడ, అగైన్ యు ఆర్ బయింగ్ హియర్. ఓకే, స్టాప్ లాస్ ఇది, అగైన్ యు ఆర్ బయింగ్ హియర్, స్టాప్ లాస్ ఇక్కడ,
again you are buying here, stop loss ikkada. Okay, so this is how you keep on buying. March fall lo ganaka idi mee previous low, March fall lo ee stock ilaga break chesunte, then we have to exit from this stock. Okay, and deento paatu, so we had discussed how to buy, how to exit and trailing our stop losses. And one more thing ikkada nenu meeto discuss cheyalanukunnadi, a bullish stock can be bought at supports also. So ante idento nenu meeku cheptanu, a bullish stock can be bought, can also be, okay, can also be bought at, ante bullish stock anedi bullish ga unte mano supports daggara kuda buy cheskovachu ani cheptunnaru. What is a bullish stock andi? ఇప్పుడే కదా మనం చెప్పాం, ఏ బుల్లి స్టాక్ కెన్ గో ఇన్ హయ్యర్ హై హయ్యర్ లో ఫార్మేషన్. ఇదే మన హయ్యర్ హై హయ్యర్ లో ఫార్మేషన్. ఓకే, అర్థమైందా? సో ఇన్ దిస్ కేస్ ప్రీవియస్ సపోర్ట్స్కి వస్తుంది మార్చ్లోలో, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ నియర్ టు ద సపోర్ట్స్. సో ఈ జోన్స్లో కూడా మనం మార్చ్ లోస్లో కూడా ఈ స్టాక్ని బై చేసుకోవచ్చు. ఓకే, so this is what a Dow theory. Okay, nenu meek examples chupistanu, there are thousands of examples manam chodachu, but so some prominent names, some invested names vaat gurinchi nenu meeto discuss chestanu. And there are so many stocks. Okay, so some of my student had identified degere 70, almost 70 stocks which are obeying Dow theory. Okay, Timken India, let us see what is this stock doing. 1 month monthly time frame manaki, we don't need volumes. Okay, we'll go log chart. Okay, candlesticks, okay, for better representation. So let us identify here. Okay, so ipudu we can go a little fast, right? Koncham fast ga yellachu manam. ఓకే, అండ్ ఇక్కడ ఓకే లిటిల్ పుల్ బ్యాక్, అండ్ రీసెంట్గా ఇది ప్రీవియస్ హైస్ని కూడా బ్రేక్ చేసి, వెరీ గుడ్. సో బ్యూటిఫుల్ జర్నీ. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ టైం బ్రేక్ చేస్తుంది, దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ బ్రేక్. ఓకే, సో అరౌండ్ 175 లెవెల్స్, తర్వాత సెకండ్ బయింగ్ ఆపర్చునిటీ 275. ఓకే, ఫస్ట్ స్టాప్ లాస్ ఇక్కడ, సెకండ్ స్టాప్ లాస్ ఇక్కడ, థర్డ్ బయింగ్ ఈజ్ అరౌండ్ 650, స్టాప్ లాస్ ఆఫ్ 400, అండ్ నెక్స్ట్ బయింగ్ ఈజ్ ఎట్ హియర్ రీసెంట్గా. ఓకే, ఇప్పుడు మార్చ్లో ఈజ్ యువర్ స్టాప్ లాస్. ఓకే, సో హౌ బ్యూటిఫుల్లీ ద స్టాక్ ఈజ్ గోయింగ్, క్లియర్ బై ఏరియాస్. ఓకే అండి, క్లియర్గా వీ హ్యావ్ బై ఏరియాస్, వీ హ్యావ్ స్టాప్ లాసెస్, వీ హ్యావ్ బయింగ్ ఏరియాస్, వీ హ్యావ్ ట్రైలింగ్ స్టాప్ లాసెస్, వీ హ్యావ్ బయింగ్ ఏరియాస్, వీ హ్యావ్ ట్రైలింగ్ స్టాప్ లాస్, we have buying areas and we have trailing stop loss. Ippudu stock ganaka if it fall the previous low, okay, previous low below monthly closing isthe ganaka, then you can exit from the stock. Okay andi, so this is your Timken India. So right, so many other examples, US markets, UK markets, any markets. ఓకే, లెట్ అస్ సీ దిస్ స్టాక్. తర్వాత నేను మీకు ఎగ్జాంపుల్స్ చూపిస్తాను, లాట్ ఆఫ్ అదర్ ఎగ్జాంపుల్స్. ఓకే, సో ఓకే రైట్, ఇంకా ప్రీవియస్ హైని క్లోజ్ క్రాస్ చేయలేదు. ఓకే, బట్ మార్చ్ ఫాల్లో కూడా it did not close below the previous low. So again it is a at supports, a bullish stock at supports, we can buy it. Okay, right, so I will show you some examples. So shorter time frames lo undachu, indulo longer time frames lo undachu, just observe.
ఈ స్టాక్ ఆల్రెడీ డబల్ అయింది. సో దీని అనాలిసిస్ నేను ఐ హ్యాడ్ పోస్టెడ్ ఇన్ మీ అందరితో ఈ అనాలిసిస్ నేను షేర్ చేసుకున్నాను. పాలీమెడ్ ఒకవేళ మీకు తెలియకపోతే కనుక ఒకసారి పాలీమెడ్ అని చెప్పి మన ఛానల్లో సెర్చ్ చేయండి. ఓకే, ద స్టాక్ హ్యాస్ డబ్ పాలీమెడ్ ఇంకా ఉందో లేదో చూద్దాం ఛానల్లో. లేదా ఓకే అప్పుడు పాలీమెడ్ షుడ్ బి దేర్. ఓకే ఒకసారి చూడండి. ఓకే థింక్ ఈక్విటీ బ్లాక్ స్పాట్. ఓకే సో పాలీమెడిక్యూర్ ఈ అనాలిసిస్ నేను మీతో షేర్ చేసుకున్నాను. ఓకే లాంగ్ బ్యాక్. సో జూన్ 27th స్టాక్ అప్పుడు దగ్గర దగ్గర 300 లెవెల్స్లో ఉంది. ఓకే సో 300 లెవెల్స్. సో స్టాక్ ఇవాళ మీరు చూసినట్లయితే వాట్ ఈస్ ద ప్రైస్? ఓకే పాలీమెడ్, ఓకే పాలీమెడ్ పాలీమెడ్ ఓకే 300. ఓకే సో డబల్ అవ్వలేదు, సారీ 478. ఓకే హై ఎంతవరకు వెళ్ళింది? 478. ఇట్ ఈస్ గుడ్ కదా, 300 నుంచి ఆల్మోస్ట్ 500 లెవెల్స్ వెళ్ళినా ఇట్ ఈస్ ఓకే. మోర్ దెన్ 50% రిటర్న్స్ అయితే వచ్చింది కదా ఇన్ ఎ వెరీ షార్టర్ టైం ఫ్రేమ్. ఓకే హైయెస్ట్ ఊరికే చూస్తున్నాను, హైయెస్ట్ ఈజ్ అరౌండ్ ఓకే 500 లెవెల్స్. గుడ్, 300 to 500. ఓకే లెట్ అస్ అండర్స్టాండ్. ఓకే సో ఈ చార్ట్స్ చూద్దాం రదర్ దెన్ దట్. ఓకే సీ దిస్ చార్ట్. సో దిస్ ఈజ్ యువర్ ప్రీవియస్ లో, హయ్యర్ లో, హయ్యర్ లో, హయ్యర్ లో, హయ్యర్ లో. ఓకే సో హయ్యర్ హై, హయ్యర్ హై, హయ్యర్ హై. ఓకే వెరీ గుడ్ స్ట్రక్చర్. దిస్ ఈజ్ డైలీ, డైలీ టైం ఫ్రేమ్లో కూడా ఇట్ ఈస్ మేకింగ్ ఈ లో కన్నా ఈ లో హయ్యర్ లో, ఈ హై కన్నా ఈ హై హయ్యర్ హై. ఓకే దిస్ ఈజ్ యువర్ హయ్యర్ హై అండ్ హయ్యర్ హైని ఇక్కడ బ్రేక్ చేస్తుంది అరౌండ్ 300 లెవెల్స్లో. ఓకే సో అక్కడ నేను చెప్పాను బై అబౌ 325 డైలీ క్లోజింగ్ బేసిస్, హయ్యర్ లో ఇస్ 265 స్టాప్ లాస్, వెరీ గుడ్ రిటర్న్స్. ఓకే ఓకే దిస్ ఈజ్ యువర్ పాలీమెడ్. ఓకే లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. సో హయ్యర్ లో, హయ్యర్ లో, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ హై, హయ్యర్ హై, హయ్యర్ హై. దిస్ ఈజ్ యువర్ అప్ ట్రెండ్. ఓకే దిస్ ఈజ్ యువర్ డౌన్ ట్రెండ్. డౌన్ ట్రెండ్ ఆ వీడియో చూడండి. ఓకే దిస్ ఈజ్ యువర్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ హయ్యర్ హై, హయ్యర్ లోస్ టు లోవర్ హైస్, లోవర్ లో. ఆదిత్య బిర్లా క్యాపిటల్. ఓకే డైలీ టైం ఫ్రేమ్. ఓకే దిస్ ఈజ్ ఎక్సోనోబెల్ మంత్లీ చార్ట్. ఎక్సోనోబెల్ మంత్లీ చార్ట్ చూడండి, హౌ బ్యూటిఫుల్లీ ఇట్ ఈస్ హయ్యర్ లో, హయ్యర్ లో, హయ్యర్ లో, హయ్యర్ లో, హయ్యర్ లో. అండ్ ఎక్సోనోబెల్ కూడా ఇక్కడ బయింగ్ ఇండికేషన్స్ ఇవన్నీ నేను చూపించాను, బై 1875, ఎస్ఎల్ 1740. ఎక్సోనోబెల్ కూడా మంచి రిటర్న్స్ ఇచ్చింది. ఒకసారి ఈ చార్ట్స్ అన్నీ అప్పటివే, లాస్ట్ టైం నేను ఇది చేశానని చెప్పాను కదండి మీకు ఈ వీడియో చేసినప్పటివే. ఓకే 1875, 1900 లెవెల్స్ నుంచి ఓకే సమ్ డీసెంట్ రిటర్న్స్. ఓకే 2100 ఇంకా హైలో కూడా వెళ్ళింది, 20 అప్రాక్సిమేట్లీ 2200 దాకా వెళ్ళినట్టు, 2200 రెసిస్టెన్స్ ఉంది ఇక్కడ. లెట్ అస్ సీ ద చార్ట్. చార్ట్ బాగుంది. ఓకే సో సమ్ రెసిస్టెన్స్ ఉందండి ఇక్కడ చూడండి, మల్టిపుల్ రెసిస్టెన్స్. ఓకే 2185 మంచి రెసిస్టెన్స్ ఉంది ఇక్కడ. దిస్ ఈజ్ యువర్ రెసిస్టెన్స్. ఓకే 2200 మనకి రెసిస్టెన్స్ ఉంది. ఓకే గుడ్. సో లెట్ అస్ సీ మోర్ ఎగ్జాంపుల్స్, మోర్ అండ్ మోర్ ఎగ్జాంపుల్స్. ఓకే ఆల్కైల్ అమీన్స్ మంత్ వీక్లీ చార్ట్ అండి ఇది. సో మంత్లీ చార్ట్లో కూడా యూ కెన్ సీ ద సేమ్ ఫార్మేషన్, బట్ వీక్లీలో మనకి బెటర్గా కనిపిస్తుంది. ఓకే సో దిస్ ఈజ్ యువర్ లాంగ్ కన్సాలిడేషన్, 3 ఇయర్స్ కన్సాలిడేషన్, 2 ఇయర్స్ కన్సాలిడేషన్. 2017 ఫ్రమ్ 2017 ఇట్ ఈస్ మేకింగ్ హయ్యర్ హై, హయ్యర్ లో. బీఏఎస్ఎఫ్ ఇందాక మనం డిస్కస్ చేసిన కంపెనీ, బీఏఎస్ఎఫ్ ఇండియా మంత్లీ చార్ట్ సేమ్ థింగ్. ఓకే డైలీ టైమ్, వీక్లీ టైం ఫ్రేమ్స్లో బీఈపీఎల్ కంపెనీ, దిస్ వన్ సేమ్ ఫార్మేషన్. ఓకే కెడిలా హెల్త్ కేర్ వీక్లీ టైం ఫ్రేమ్స్లో చూడండి, ద స్టాక్ లోవర్ లో, లోవర్ హై నుంచి హయ్యర్ హై, హయ్యర్ లోస్ వెళ్ళింది.
కెనడియన్ నేషనల్ ఎయిర్వేస్ సారీ కెనడియన్ నేషనల్ రైల్వేస్, సో యుఎస్ స్టాక్ ఎక్స్చేంజ్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న కంపెనీ. సో హయర్ లోస్ హయర్ లోస్ హయర్ లోస్ హయర్ లోస్. ఓకే గుడ్ ఓకే గుడ్ ఓకే. సో క్రాంప్టన్ గ్రీవ్స్ యూ కెన్ సీ హయర్ హై హయర్ లో. ఓకే సో క్రాంప్టన్ గ్రీవ్స్ డైలీ టైమ్ ఫ్రేమ్. క్యూపిడ్ ఆల్సో హయర్ లో హయర్ లో ఫార్మేషన్ టార్గెట్స్ కూడా ఇట్ ఈస్ రీచ్డ్ వెరీ గుడ్. ఇది షేర్ చేసుకున్నాను ఈ చార్ట్స్. డయామీన్స్ అండ్ కెమికల్స్ ఓకే. సో ఈ స్టాక్ 240 లెవెల్స్ నుంచి డబల్ అయ్యింది. ఓకే యూ కెన్ చెక్ డయామీన్స్ సేమ్ ఇట్ ఈస్ మంత్లీ చార్ట్. హయర్ లో హయర్ లో హయర్ లో హయర్ లో ప్రీవియస్ హయర్ హై వచ్చేసి 225. సో లెట్ అస్ సీ డయామీన్స్ డయామీన్స్ ఓకే మంత్లీ టైం ఫ్రేమ్ ఇట్ ఇస్ గో మంత్లీ టైం ఫ్రేమ్. ఓకే సో యూ కెన్ సీ కదా స్టాక్ ఎక్కడి వరకు వెళ్ళింది 550-560 లెవెల్స్ వరకు వెళ్ళింది. సో మనం చూసింది ఇక్కడ 225 ఆల్రెడీ డబల్. ఇక్కడ నేను మీకు చూపించిన డ్రా చేసి నో నీడ్ కదా. కెన్ సీ మోర్ ఎగ్జాంపుల్స్ ఈ రైట్ ఓకే. సో ఈ పోర్షన్లోనేనా 225 రైట్. సో 220 లెవెల్స్ ఇక్కడ నేను మీకు చెప్పింది. ఐ హ్యాడ్ షేర్డ్ దిస్ చార్ట్ ఓకే. కావాలంటే వెళ్ళి ఒకసారి చూడండి. మేబీ ఐ డోంట్ ఐమ్ నాట్ ష్యూర్ డయామీన్స్ బట్ లాట్ ఆఫ్ డిస్కషన్స్ ఆ యూ కెన్ సీ డయామీన్స్ మంత్లీ. ఎప్పుడు ఈ చార్ట్ షేర్ చేసాం మనం ఓకే జూన్ 17th ఓకే రైట్. సో ఎవ్రీథింగ్ యూ హ్యావ్ ప్రూఫ్ పాస్ట్ వి ప్రెసెంట్ వి ఐ విల్ షో. ఓకే 220 లెవెల్స్ నుంచి ఇట్ హ్యాస్ బికమ్ హౌ మచ్ రిటర్న్స్ మోర్ దాన్ 100% టు బి ప్రిసైజ్ ప్రైస్ రేంజ్ ఓకే 150% రిటర్న్. సో ఎంట్రీకి అటు ఇటు తీసేసిన 100% రిటర్న్స్ ఓకే. సో దిస్ ఈజ్ హౌ మీకు ఎన్ ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్స్ నేను చూపించగలను. దిగ్విజయ్ మంత్లీ దిగ్విజయ్ సిమెంట్స్ ఈ కంపెనీ దిస్ ఈజ్ మంత్లీ హయర్ హై హయర్ లో ఫార్మేషన్. సో నౌ స్టాక్ ఈజ్ అరౌండ్ ఇది స్టాక్ పోస్ట్ చేసినప్పుడు 35 లెవెల్స్ ఆర్ సంథింగ్ యా 35 లెవెల్స్లో దేర్ ఈజ్ ఎ బ్రేక్అవుట్. ఇది అంత అప్పుడు టెక్నికల్ అనాలిసిస్ స్టూడెంట్స్తో లెవెల్ డిస్కస్ చేశాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 60 లెవెల్స్లో ఉంది స్టాక్ ఆల్మోస్ట్ 80% రిటర్న్స్. అండ్ గుర్తుపెట్టుకోండి ఆల్ దిస్ ఈజ్ దీస్ ఆర్ నాట్ రికమెండేషన్స్ దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ టెక్నికల్ అనాలిసిస్ ఓకే. సో కేవలం స్టడీ పర్పస్ కోసమే దిస్ వీడియో మర్చిపోకండి. డిష్మ్యాన్ కార్బోజిన్స్ ఓకే. సో ట్రెండ్ చేంజ్ ట్రెండ్ రివర్సల్ దివీస్ ల్యాబొరేటరీస్ వెరీ గుడ్ మంత్లీ టైం ఫ్రేమ్స్లో బ్యూటిఫుల్లీ డౌ తీరిన ఒబే చేస్తుంది. అట్ దిస్ పోస్టింగ్ టైమ్ ఆఫ్ ద చార్ట్ 2400 లెవెల్స్లో ఉంది. అండ్ ఆ తర్వాత ఇట్ హ్యాస్ బ్రేక్ ఇన్ ప్రీవియస్ హై అండ్ వెంట్ ఓకే 3000 లెవెల్స్ వచ్చిందా ఓకే. సో దిస్ ఈజ్ వాట్ వీ డిస్కసింగ్. డైనమిక్ ప్రొడక్ట్స్ ఇది కూడా 130 లెవెల్స్ నుంచి ఆ టార్గెట్స్ రీచ్ అయ్యింది. ఎక్సెల్ ఇండస్ట్రీస్ ఎక్సలెంట్ అగైన్ ఇట్ ఈస్ వెరీ గుడ్ అట్ పొజిషన్. ఇక్కడ మార్చ్ లోస్లో ఇట్ హ్యాస్ కమ్ టు ద సపోర్ట్స్. ఇప్పుడు దగ్గర దగ్గర 950 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. రీసెంట్ న్యూస్ లెటర్లో ఐ హ్యాడ్ మెన్షన్డ్ అబౌట్ దిస్ స్టాక్ ఓకే. వేర్ ఇస్ ఇస్ ట్రేడింగ్ 950 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది ఓకే. న్యూస్ లెటర్లో దీని టెక్నో ఫండమెంటల్ అనాలిసిస్ కవర్ చేశాను ఒకసారి చూడండి. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అగైన్ ఇట్ రీచ్డ్ ఇట్స్ టార్గెట్స్. గ్రాన్యూల్స్ ఇది 1 అవర్ టైం ఫ్రేమ్స్లో ఓకే. వీఆర్ నాట్ డిస్కసింగ్ 1 అవర్ హియర్ ఓకే. గ్యూఫిక్ వెరీ గుడ్ టార్గెట్ ఇది ఆల్రెడీ టార్గెట్ రీచ్ అయిపోయింది. హెడెల్బర్గ్ ఓకే గుడ్ దిస్ ఈజ్ అగైన్ ఓకే దిస్ ఈజ్ ఎగ్జోనోబెల్. హనీవెల్ ఓకే ఇక్కడ అనాలిసిస్ ఫెయిల్ అయింది ఓకే. ఇట్ కేమ్ బ్యాక్ అండ్ రివర్స్డ్. ఇంద్రప్రస్థ గ్యాస్ మంత్లీ చార్ట్ సీ హౌ బ్యూటిఫుల్లీ ఇట్ ఈస్ ఒబేయింగ్ డౌ థీరీ. అగైన్ దిస్ ఇస్ ఐఎఫ్ఎల్ డైలీ టైమ్ ఫ్రేమ్. జ్యోతి ల్యాబొరేటరీస్ హయర్ లో ఓరియంట్ రిఫ్రాక్టరీస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంపెనీస్. ర్యాలీస్ ఇండియా డైలీ టైమ్ ఫ్రేమ్స్లో హయర్ లో బ్రేక్అవుట్ ప్రీవియస్ హై బ్రేక్అవుట్ ప్రీవియస్ హై బ్రేక్అవుట్ ఓకే. శిల్పా మెడికేర్ వీక్లీ సేమ్. స్కెచర్స్ మనం డిస్కస్ చేసాం హయర్ హై హయర్ లోస్. దిస్ ఈజ్ మహేంద్ర ఆన్ డైలీ టైం ఫ్రేమ్ ఓకే. టారెంట్ పవర్ సో ఇక్కడ మీరు చూడొచ్చు వాట్ యూ కెన్ సీ లోవర్ లో లోవర్ లో లోవర్ లో లోవర్ హైస్ నుంచి
higher low, higher highs ki change ayindi. Okay, so this is your complete transformation or your trend change. Okay, this is Zydus Wellness. So ee chart chudandi. So this chart was published on May 30, buying zones at 1250 to 1000. Endukandi ee chart meeku em kanipistundi, this is showing you, I will open, higher highs and higher lows, and strong uptrend low unna stock, I mean bullish stock, eppudaithe demand zones or support zones ku ostundo we should buy. So stock ekkada buy cheskonnamu undi 1250 daggara undi, buy cheskomannamu. Ivala stock is around more than 1800 levels kuda vellindi. Okay, so there are two things you can do. ఎప్పుడు స్టూడెంట్స్కి చెప్తూ ఉంటాను, యూ కెన్ జస్ట్ ఫాలో ద అనాలిసిస్, సింపుల్ అనాలిసిస్. ఓకే, సో ఎక్కడ ఉందండి స్టాక్? 1800 లెవెల్స్. అప్పుడు ఎక్కడ ఉందండి? 1200 లెవెల్స్. అదే చెప్తాను, యూ కెన్ జస్ట్ ఫాలో ద అనాలిసిస్, సింపుల్ అనాలిసిస్, ఆర్ యూ కెన్ బాదర్ అబౌట్ ద మార్కెట్స్, రెసిషన్, ఎకానమీ, కోవిడ్, ఓకే, రిజల్ట్స్, వీటన్నిటి గురించి మీరు బాధపడచ్చు. ఇంకొకటి మీరేం చేయొచ్చు, యూ కెన్ జస్ట్ బై ఆర్ జస్ట్ డూ యాజ్ పర్ యువర్ అనాలిసిస్. టూ ఈజీ ఆప్షన్స్. ఓకే, సో ఈ చార్ట్ ఐ హ్యాడ్ షేర్డ్ విత్ మై స్టూడెంట్స్, ఆర్ 1100 లెవెల్స్ కూడా వచ్చింది ఇది, వెరీ గుడ్ ఆపర్చునిటీ. 1100 లెవెల్స్, 1200 లెవెల్స్, ఇవాళ ఇట్ హ్యాస్ జంప్డ్. ఓకే, ఎందుకంటే ఇక్కడ 1200 లెవెల్స్లో మీరు ఎంటర్ అవుతుంటే 1100 లెవెల్స్ ఈజ్ యువర్ what is it, stop loss. Okay, very near stop loss, so very low risk. Okay, this is, let us say this is your stop loss target, 1:7, almost 1:7 or 1:5 anukundam. Okay, so this is how you have to ప్లే విత్ యువర్ అనాలసిస్, జస్ట్ ఫాలో యువర్ అనాలసిస్. ఇంకొకసారి చెప్తున్నాను, మీరు మార్కెట్స్ గురించి వరి అవ్వచ్చు, ఎకానమీ గురించి వరి అవ్వచ్చు, రిజల్ట్స్ గురించి వరి అవ్వచ్చు, కోవిడ్ గురించి వరి అవ్వచ్చు, యూ కెన్ వరీ అబౌట్ లాట్ ఆఫ్ థింగ్స్, అలాంతా వరి అవ్వచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, జస్ట్ ఫాలో యువర్ అనాలసిస్. ఓకే, people who follow the analysis, people who follow the rules, they will succeed. Inkantakanna nenu I don't want to. Okay, so this is the analysis based on Dow theory. Almost all anni complete chesan nenu cheppalanukunnavi. There are so many examples, meek examples kavalante just give me a second. So many examples, any examples kavalsasta anni examples unte, so some of the examples chadutan. Avanti Feeds, BASF, Timken, Divi's, Alkylamine, MGL, IGL, Zydus Wellness, SRF, RT, Atul, TCS, Bayer, Crompton, HUL, Asian Paints, Biocon, Idea, Gujarat Gas. Okay, so RT, Atul, TCS, Bayer, BASF, Timken, Divi's, Alkylamines. Okay, so ivanni already manam discuss chesam, ade some of the charts nen meek chupincham. So there are lot of examples, and nen meek inkokati cheppanu kada, one of my student aina em chesaru, he checked most of the companies, top 200, top 500 companies, almost 80 or 90 stocks he had figured it out, which are obeying, alternate oka list lo teeskunnaru. ఓకే, రైట్, సో దిస్ ఈజ్ వెరీ సింపుల్ ఈజీ అనాలిసిస్. మీరు అనాలిసిస్ ఫాలో అవ్వాలనుకుంటే ఇన్వెస్ట్మెంట్ కోసం తప్పకుండా మంత్లీ టైం ఫ్రేమ్స్లోకి ఫోకస్ చేయండి, మంత్లీని అర్థం చేసుకోండి, తర్వాత మెల్లగా షార్టర్ టైం ఫ్రేమ్స్కి రావచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. జై హింద్.